హలో హాయ్ వెల్కమ్ టు సెలబ్రిటీ మీడియా ఇవాళ మనకు స్పెషల్ గెస్ట్ ఉన్నారండి ఆయనే సాక్షి రంగారావు గారి అబ్బాయి సాక్షి శివ గారు ఆయన అడిగి తన సీరియల్స్ జర్నీ గురించి పర్సనల్ లైఫ్ గురించి తన ఫన్నీ యాంగిల్ గురించి అన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం హాయ్ సార్ ఎలా ఉంది నమస్కారం అండి బాగున్నా అండి సార్ అంటే అక్క ఈ సీరియల్లో రఘురామ్ గారి క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది సార్ మంచి డిగ్నిఫైడ్ న్యాయమైన క్యారెక్టర్ అందరినీ అర్థం చేసిన క్యారెక్టర్ అంటే చాలా రీచ్ అయింది ఇప్పటి వరకు అంటే మీకు అంటే ఈ తెలుగు సైడ్లో వచ్చే ఆ కాంప్లిమెంట్స్ కానీ ఏమున్నాయి సార్ అంటే డిఫరెంట్గా అయింది మన తమిళ్కి కానీ ఇక్కడికి మీరు చేస్తున్న ఈ సీరియల్లో పర్టికులర్గా మీకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి యాక్చువల్గా చెప్పాలంటే అక్కమ్మ గుడు స్టార్టింగ్లో తమిళ డబ్ చేశారు బట్ తెలుగు కన్నా తమిళ్లో యాక్చువల్గా టీఆర్పీ ఎక్కువ వచ్చింది తమిళ్ వాళ్ళు బాగా చూసి మధ్యలో అంటే స్లాట్ ఫిల్ చేయడం కోసం యాక్చువల్గా చేశారు తర్వాత ఆ స్లాట్ని వేరే స్ట్రైట్ సీరియల్స్తో ఫిల్ చేశారు బట్ యాక్చువల్గా తెలుగు దానికైనా తమిళ ఆడియన్స్ చాలామంది ఫస్ట్ అప్రిషియేట్ చేశారు ఎందుకంటే సన్ నెట్వర్క్ అనేది చాలా పెద్దది జ మీద కంపేర్ చేసుకుంటారు సన్ నెట్వర్క్ నెట్వర్క్ వరల్డ్ వైడ్ అనమాట సో అక్కడ వ్యూర్స్ చాలామంది ఉన్నారు బట్ డెఫినెట్గా అది చాలా హిట్ అయింది చాలా హిట్ అయింది దేవుడి దయ వల్ల అన్ని మంచి క్యారెక్టర్సే దేవుడు నాకు ఇస్తున్నాడు సార్ అంటే నాన్నగారి నట వారసత్వాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు అంటే ఈ ఈ యాక్టింగ్ సైడ్ రావాలని మీకు ఐడియా ఎప్పుడు వచ్చింది ఎలా సార్ ఎప్పుడు వచ్చింది కాదు అసలు ఎప్పుడు లేదు మా నాన్నగారికి కానీ నాకు కానీ మా నాన్నగారికి మా అబ్బాయిని నా తర్వాత యాక్టింగ్లో తీసుకురావాలనే కోరిక లేదు అలాగే నేను యాక్టింగ్ ఫీల్డ్కి రావాలనే కోరిక లేదు జస్ట్ లైక్ దట్ నేను ఆఫీస్లో ఉద్యోగం చేసినప్పుడు అక్కడ మద్రాసులో సాలి గ్రామంలో మిన్నీ పాంటి అంటారు దాన్ని సో చాలామంది సెలబ్రిటీస్ తెలుగు వాళ్ళకు సెటిల్ అయిపోయారు మేమంతా కుటుంబంగా ఉండేవాళ్ళం సో అక్కడ మా ఇంట్లో యాక్చువల్గా నాటకాలు వేస్తూ ఉండేవారు అందరూ సిరిమల్ సీతారామ శాస్త్రి గారు మాధపల్లి సురేష్ గారు కాకరాల గారు పిజే శర్మ గారు దివాకర్ బాబు గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వంకాయలు గారు అలాగే సో మా ఇంటి మేడం మీద విరాశలు జరిగేవి అలాగే నేను కొంచెం నా ఫ్రీ టైంలో హెల్ప్ చేసేవాడిని సో అప్పుడు నేను చూసి అప్పుడప్పుడు ఒరే రంగారావు మీ అబ్బాయి బాగున్నట్రా ఈ వేషం వేయించు ఈ వేషం వేయించు అని జస్ట్ నేను ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడు వేషాలు వేసేవాడిని అలాగే మా నాన్నగారు వేసిన జంత్యాలు గారు నాటకాలు ఇవన్నీ నేను మా ఆఫీస్లో నేను మా నాన్నగారు వేషం వేసేవాడిని చిన్నప్పుడే ముసలి వేషాలు మా నాన్నగారు యాక్చువల్గా చిన్న వయసులో ముసలి వేషాలు వేశారు అలాగే నేను కూడా మా నాన్నగారి ముసలి వేషాలు నేను వేసేవాడిని మంచి అప్రిషియేషన్ వచ్చేది అప్పటి నుంచి అట్లా కంటిన్యూ అయింది మీరు అలా కంటిన్యూ అయింది బట్ కానీ ఏంటంటే వాళ్ళు నర్రా వెంకటేశ్వరరావు గారు నాకు ఫస్ట్ నాకు నా మొహం మీద రంగు వేసింది రంగు వేసి నాకు ఒక పారితోషకం అని ఇచ్చింది వంకాయల సత్యనారాయణ గారు ఒక నాటకం మా కథ అంచనా అని ఇప్పుడు మనకి హేమ గారు ఉన్నారు కదా ఇండస్ట్రీలో ఆవిడ నేను మా నాన్నగారు వీళ్ళందరూ ఆల్ ఇండియా రేడియో స్టేజ్ ప్లే వేశామనమాట డీడీ డీడీ డీ సారీ ఆల్ ఇండియా డీడీలో డీడీ దూరదర్శన్ అక్కడ వేసాం దాని తర్వాత నన్ను నర్రా వెంకటేశ్వరరావు గారు ఆయన జమినీ టీవీలో పవిత్ర బంధం చెప్పి చాలా రోజులు ముందు టూ థౌజండ్లో వచ్చింది దానికి రిఫర్ చేశారు ఏ మొన్న మీ అబ్బాయి నాతో ఒక వేషం చేశాడయ్యా సెవెన్ ఛానల్ దాంట్లో బాగా చేశాడు నేను చెప్పాను ఒకసారి కలవమని చెప్పి సో ఆ రకంగా నేను ఇంట్రెస్ట్ లేకుండానే వెళ్ళాను ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళాను యాక్చువల్గా ఆయన రిఫర్ చేసింది హీరో క్యారెక్టర్కి బట్ నేను టైంకి వెళ్ళా నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను టైంకి వెళ్ళా దాని తర్వాత వెళ్ళేటప్పటికి లేదయ్యా వేషం రాహుల్ చేస్తున్నాడు సరే వచ్చావు కదా నారా గారు చెప్పారు కదా ఓ పోలీస్ వేషం ఇస్తున్నాను అని చెప్పి విజయవాహినిలో నా మొట్టమొదటి షూటింగ్ పవిత్ర బంధంతో ఈ ఇండస్ట్రీతో బంధం స్టార్ట్ అయ్యింది అదే రోజు మా అమ్మాయి పుట్టింది ఆ షూటింగ్ షూటింగ్ చేశాను షూటింగ్ టెలికాస్ట్ రోజు మా అమ్మాయి పుట్టింది సో నేను అఫీషియల్గా టూ థౌజండ్ జూన్ ట్వంటీ ఎర్త్ మా అమ్మాయి పుట్టినరోజు నేను అఫీషియల్గా నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టాననే ఒక ఇదే ఫిక్స్ చేసుకున్నాను ఇది ఇది ఫుల్ టైం ఎప్పుడు మారారు సార్ ఇలా కంటిన్యూ అయిందండి ఇలా కంటిన్యూ పవిత్ర మందిన తర్వాత శబదం చెప్పి డీడిలో డబుల్ లాంగ్వేజ్ దాంట్లో శంకర్రావు గారి అబ్బాయిగా చేశాను వన్ ఆఫ్ ది హీరో అలా చేసుకున్న తర్వాత తోటపల్లి సాయినాథ్ గారు రైటర్ ఆయన సీతారా శాస్త్రి మెట్ల అద్దె సో మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి మాకు చెప్పేవారు ఇలాగ మా అబ్బాయి ఇచ్చేసారి చేశాడు అయ్యో ఇప్పుడు జయసత్ గారి జర్ననీ సీరియల్కి నేను రైటర్ రాస్తాను ఒకసారి కలవని చెప్పాడని ఈ లోపల మనం నెలకి ఆరు ఏడు రోజులు ఎనిమిది అలా వచ్చేది మనకి రోజుకి ఇంత ఏడు వందల యాభై అలా ఇచ్చేవారు మనకి కొంచెం జీవితంగానే అది కొంచెం పాకెట్ మంది బాగుంది అంత బాగుంది సరే వీళ్ళే కలిసా అప్పుడు నాకు గడ్డం అంతా ఉండేది కొంచెం రఫ్గా ఉండేవాడిని అప్పుడంతా అప్పుడు జేసీ గారు చూసి దాంట్లో మెయిన్ విలన్గా ఫిక్స్ చేసింది ఈటీవీలో ఆవిడ సీరియల్ ప్రొడ్యూస్ చేసింది జర్ననీ అని మెయిన్ విలన్గా దాని కోఆర్డేటర్ గారు నండూరి విజయ్ గారు మన కె విశ్వనాథ్ గారి అన్ని సినిమాకి కోఆర్డేటర్ ఆయన లుక్ ఇచ్చాడు ఈడవట్రా బాబు ఈవెండిని పిక్స్ చేసి ఏంట్రా జేసు గారు అనే ఒక లుక్ ఇచ్చారు అలాగే జేసు గారు చెప్పింది శివ ఇది చాలా మంచి క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ వీరాజస్తావు భయంగా ఉందని బట్ దేవుడు వల్ల మా నాన్నగారి నటన నాలో లేకపోయినా ఆయన జీన్స్లో ఉంది కాబట్టి దేవుడు దయవల్ల ఇలా ఇదిగో ఈ ఏడాదితోటి ఇరవై ఏళ్ళు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి నాన్నగారు చేసిన క్యారెక్టర్లో మీకు ఎప్పటికీ అంటే ఇది మాస్టర్ పీస్ అంటే అది టచ్ చేయడానికి భయపడే క్యారెక్టర్ ఏముంది సార్ మీరు మీరు భయపడే క్యారెక్టర్ అంటే నాన్నగారు చేసే క్యారెక్టర్ కన్నా నాన్నగారు వచ్చిన క్యారెక్టర్లు నాన్నగారి కోసం సృష్టించిన క్యారెక్టర్లు ముఖ్యంగా చెప్పాలంటే బాపు గారు కె విశ్వనాథ్ గారు వీళ్ళందరూ సృష్టించారు క్యారెక్టర్ని దాంట్లో జీవించారు మా నాన్నగారు జీవించారు జీవించారంటే దానికి కారణం మా నాన్నగారు గురువు గారు కుప్పిలి వెంకటేశ్వరరావు గారు ఆంధ్ర యూనివర్సిటీలో మా నాన్నగారు ఉద్యోగం చేస్తుండగా డిప్లొమా ఇన్ యాక్టింగ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది అప్పుడు మన గణేష్ పాత్ర గారు రైటర్ ఆయన గణేష్ పాత్ర గారి అల్లు మావగారు ఆయన కుప్పిల్ వెంకటేశ్వరరావు గారు ఈస్ కింగ్ ఆఫ్ స్టేజ్ అనమాట సో ఆయన చెప్పించిన డిక్షన్ ఆ ఇది మా నాన్నగారి ఇంట్రెస్ట్ ప్యాషన్ ఇవన్నీ ఆయన అలా తీసుకొచ్చింది అందుకుని ఇలాంటి వాళ్ళు సృష్టించిన పాత్రలో మా నాన్నగారు జీవించగలిగారు సో ఏ పాత్ర అంటే అన్ని పాత్రలో హీ ఆ డన్ ఇస్ బెస్ట్ ఆయనతో కంపారిజన్ లేదు ఆయనతో కంపారిజన్ అంటే సార్ని మ్యాచ్ చేసే అవకాశం ఎక్కడైనా వచ్చిందా సార్ అంటే మా నాన్నగారు నేను చూసేవాడిని ఇంట్లో రియాసిల్స్ చేసేది చూసేవాడిని తెలియకుండా నాకు ఇంపాక్ట్ వచ్చేసింది అంతే ఇప్పుడు జనాలు చాలా ఏళ్ళగా చెప్తున్నారు ఏ మీ లాగా ఉన్నావు మీ నాన్నగారు ఇలా చేస్తున్నావు కానీ ఒక పదం కూడా వాడతారు అది నేను రే మీ నాన్నగారి కన్నా బాగా చేస్తున్నావు అలాంటివి కూడా వచ్చాయి మీకు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సార్ నేను ఎప్పుడు ఏంటంటే నేను ఇదే నా జీవితం ఇదే నా లైఫ్ ఇదేనా ఇంట్రెస్ట్ నా ప్యాషన్ చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు దేవుడు ఏది ఇస్తున్నాడో అది చేసుకుంటూ పోవడమే మన వల్ల అయింది చేసుకుంటూ పోవడమే ది బెస్ట్ మనం డబ్బులు తీసుకున్నాం కదా మన వల్ల మనకు తెలిసిన ఇది చేసుకుంటూ పోవడం ఆటోమేటిక్ రిజల్ట్ వస్తుంది అంటే మీకు అంటే ఈ మధ్య మీ ఇరవై నుంచి మీకు నచ్చిన బెస్ట్ క్యారెక్టర్ ఏంటి సార్ నాకు జమ్ని ఇది ఇప్పుడు అక్కమ్మ కొడుకు ముందు నాకు తెలుగులో అంటే ఇండస్ట్రీ అక్కడి నుంచి ఇక్కడ మారాక పసుపు కుంకుమ చాలా కష్టపడ్డాను పసుపు కుంకుమ చాలా మంచి క్యారెక్టర్ చాలా అవార్డ్స్ వచ్చాయి అన్ఫార్చునేట్లీ ఎపిసోడ్స్ సరైన ఎపిసోడ్స్ వాళ్ళకి సబ్మిట్ చేయకపోవడం వల్ల నంది కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాను చాలా మంచిగా యా యాజ చాలా మన అన్నపూర్ణ వాళ్ళది మంచి ఫస్ట్ సూపర్ హిట్ అది సూపర్ హిట్ నా పాత్రకి చాలా అప్రిషియేషన్ వచ్చింది మా కపుల్ కూడా చాలా అప్రిషియేట్ వచ్చింది అలాగే ఇప్పుడు మౌనరాగం ది బెస్ట్ పాత్ర నాకు అన్ని షేడ్స్ అటు విలన్గా అటు సింపతి అటు ప్యాథోసు అన్నీ ఉన్న క్యారెక్టర్ చాలా ప్లస్ ఇది అక్కమ్గుడు అంటే అది రాగం ఏంటంటే కూతురికి తండ్రికి స్టార్టింగ్ నుంచి నెగటివ్గా ఉండేవాడు చాలా కర్కోటకుడిగా ఉండేవాడు మధ్యలో మార్పు మారుతాడు ప్రేమ చూపిస్తాడు బట్ ఇది ఎప్పుడు ఫస్ట్ నుంచి మంచి ఫస్ట్ నుంచి నేను ఫ్యామిలీ హెడ్ని ఫస్ట్ నుంచి మంచిగా ఉండేది బట్ కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్లో మనం తిక్కమక్కల ఏంట్రా అనేది మనం ట్యాకిల్ చేసుకుంటూ వస్తున్నాం సో ఇది ఇది చాలా మంచి క్యారెక్టర్ ఇది చాలా అంటే నాన్నగారితో చేసిన ఆ టైంలో ఉన్న డైరెక్టర్లు మీరు అంటే ఎప్పటికీ మీరు ఆరాధ్యంగా చూసే డైరెక్టర్లు ఎవరు ఎవరు సార్ అంటే విశ్వనాథ్ గారు కావచ్చు కాకుండా మా నాన్నగారికి అన్నం పెట్టిన ప్రతి డైరెక్టర్ ప్రొడ్యూసరు డెఫినెట్గా డెఫినెట్గా రుణపడి ఉంటాం కానీ ఎక్కువగా కె విశ్వనాథ్ గారు ఇచ్చారు బాపు గారు ఇచ్చారు అలాగే పద్మాలయ వాళ్ళు ఇచ్చారు పి వాళ్ళు ఇచ్చారు ఇలాగ నాకు అసలు నేను ఎక్కువ తెలుసుకోలేదు నేను ఎక్కువ తెలుసు అలాగే మా నాన్నగారు ఇంత సడన్గా మమ్మల్ని వదిలిపోతారని కూడా తెలుసుకోలేదు ఆల్ ఆఫ్ సడన్ అయింది అందు మా అమ్మని అడిగితే అన్నీ తెలుస్తాయి అన్ని అన్ని విషయాలు నేను మా నాన్నగారి గురించి ఆ ఇండస్ట్రీ గురించి ఏమిటనేది ఆయన చెప్పేవారు చెప్పేవారు కొన్ని కొన్ని విషయాలు తెలుసు కానీ పూర్తిగా ఇంకా తెలియదు ఆయన దగ్గర లిస్ట్ అంతా ఉండేది అంటే మీరు రెండు సినిమాలు చేస్తున్నారు ఇటువైపు సీరియల్స్ చేస్తున్నారు అంటే మీరు సినిమాల్లో ఇంకా బిజీగా మంచి క్యారెక్టర్ పడలేదు అనిపించిందా సార్ మీకు అంటే నేను యాక్చువల్గా చెన్నైలో ఉన్నప్పుడు అటు తెలుగు ఇండస్ట్రీతో మొదలుపెట్టాను తర్వాత ఇండస్ట్రీ మారాక చెన్నైలో ఉంటాయి కాబట్టి తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళాను తమిళ్లో మంచి పీక్ వచ్చాను తెలుగు కొన్ని తగ్గాయి తమిళ్లో పీక్లో ఉండగా నాకు మంచి మంచి సినిమాలు వచ్చాయి బట్ అప్పటికి నాకు ఫిలిం ఇండస్ట్రీ మీద నమ్మకం పెద్ద తక్కువ ఉండేది నాకు మనకి ప్రయారిటీ ఉండదు మన డేట్స్ అడ్జస్ట్ చేయరు అనేది ప్లస్ ఇక్కడైతే నాకు హ్యాండ్ ఫుల్ ఆఫ్ సీరియల్స్ ఉండేది ఎప్పుడు రెండు మూడు సీరియల్స్ ఒక రెండు తమిళ్ ఒక తెలుగు చూసుకునేవాడిని అందుకని ప్లస్ ఆ టైంలో నాకు ఐ ఐడి డేర్ ప్రొడ్యూసర్ని సడన్గా ఏమంటే నాకు ఈ సీరియల్ ఒక ట్రాక్ ఆఫ్ చేయండి ఒక నెల రోజులు రెండు నెలలు నేను సినిమా చేసుకోవాలి అనే డేర్నెస్ నేను చేయలేకపోయా అది ప్రొఫెషనలిజం కడ కాదు ఒకరిని ఇబ్బంది పెట్టి నేను వెళ్ళే రకం కాదు అందుకే అలాగ అప్పుడు మిస్ అయింది ఇప్పుడు యాక్చువల్గా సీరియల్స్ ఇవన్నీ చూస్తున్నాం అన్ఫార్చునేట్గా కొంచెం ఒక లెవెల్ కొంచెం గ్రాఫ్ తగ్గుతోంది అది మాకు తెలుస్తుంది బట్ ఇప్పుడు మేము సినిమాలు కావాలి బట్ కానీ కమిట్మెంట్స్ అవన్నీ ఉండడం వల్ల సీరియల్స్లో ఇప్పుడు ప్రస్తుతం మేము ఉన్నాం ఉన్నాం బట్ కానీ దేవుడు త్వరలోనే సీరియల్స్ ఇప్పుడు భరత్ నేను చేశాను గుణా త్రీ సిక్స్ నైన్ చేశాను అలాగే తమిళలో చేశాను త్రీ సిక్స్ నైన్లో మంచి క్యారెక్టర్ సార్ మంచి మంచి క్యారెక్టర్ అండి మంచి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అంటే ఈ ఇప్పుడు ఈ మధ్యలో సినిమాలకి సీరియల్కి మధ్యలో వెబ్ సిరీస్లు యూట్యూబ్ అనేది బాగా హల్చల్ చేస్తుంది కదా సార్ అంటే వాటిలో కూడా మీరు ఏదైనా చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ గారిది అడిగారు బట్ బిజీగా ఉండడం వల్ల వాళ్ళు పిలిచిన తర్వాత ఇరవై రోజులకు వెళ్ళి కలిసి వచ్చాను చెప్పాను లేదంటే నాదే డిలే సో అందుకని ఒకసారి మీరు పిలిచారు నేను బిజీ రాలేకపోయాను టచ్లో ఉన్నాను ఎందుకు వచ్చానంటే తప్పకుండా ఫ్యూచర్లో నన్ను గుర్తుపెట్టుకుంటారు నేను నాకు చెయ్యాలి అనే ఆరాటం ఉందని చెప్పాను సో ఎనీ టైం పిలుపు రావచ్చు సో మా ఫ్యూచర్ డెఫినెట్గా మా ఫ్యూచర్స్ డెఫినెట్గా వెబ్ సిరీస్ అండ్ మూవీస్ అండి ఎందుకంటే సీరియల్స్ అనేది ఒకప్పుడు చక్కగా చేసేవారు ఇప్పుడు ప్రొడ్యూసర్ బతకాలి ఇప్పుడు కొంచెం ప్లానింగ్ ఈవినింగ్ అంతా ఛానల్ చేతిలో ఉంది బాగా చేస్తున్నారు కొంచెం ప్రాఫిట్ కొంచెం తగ్గాయి మార్కెటింగ్ అన్ని కొంచెం తగ్గింది పెద్దగా ఎవరు నాట్ హ్యాపీ ఏదో ఏదో చేస్తున్నారు ఎవరు హ్యాపీ కాదు ఏదో చేస్తారు ఛానల్ హ్యాపీ కాదు ప్రొడ్యూసర్ హ్యాపీ కాదు డైరెక్టర్ హ్యాపీ కాదు టెక్నీషియన్స్ కాదు ఆర్టిస్టులు కాదు ఏదో చేస్తున్నారు యాక్చువల్గా టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటే చాలామంది నష్టపోతున్నారు తప్పదే బ్రేక్ ఇవన్నీ కూడా అవ్వట్లేదు అది కారణం అంతకు తెలుసు ఎందువల్ల తెలుసు అది సో అందుకని వెబ్ సిరీస్ ఇవన్నీ ఏంటంటే మాకు మాకు ఒక లెవెల్ వరకు స్టార్టింగ్లో బాగా చేసేవారు ఒక ఎపిసోడ్ రెండు రోజులు మూడు రోజులు ఇలా చేసేవారు పర్ఫెక్షన్ ఉండేది ఈ మధ్యలో ఏమైందో మీకు తెలుసు అక్కడ నుంచి ఏంటంటే జస్ట్ మంచి టెక్నీషియన్ మంచి ఆర్టిస్ట్ కూడా అంత ఫుటేజ్ 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 ఎంత కావాలి ఎంత కావాలని చెప్పి అందరూ కాంప్రమైజ్ అవుతున్నారు ప్రొడ్యూసర్ బతకాలంటే మనం ఇలా చేయాల్సిందే లేదు మాకు ఇలాగే చేస్తామంటే ప్రొడ్యూసర్ కూడా మన ఇంట్లో కూర్చోవాల్సిందే ఎవరు ఫుడ్ బ్యాటర్ అందుకని మాకు ఇంకా పర్ఫెక్షన్ అనేది సీరియల్స్లో ఇప్పుడు మనకి ఇంత ఫాస్ట్లో చేయగలుగుతున్నాం అందరం మంచి క్వాలిటీ ఇస్తున్నా ఇంత ఫాస్ట్ రోలో ఇస్తున్నాం బట్ వెబ్ సిరీస్ మూవీస్ అంటే అందరికీ తృప్తి ఉంటుంది అందరికీ ఆదాయం ఉంటుంది అందరికీ చిరస్థాయిగా పేరు ఉంటుంది సో డెఫినెట్గా మా లాంటి వాళ్ళకి వెబ్ సిరీస్ అండ్ మూవీస్ ఒక పెద్ద రిలీఫ్గా ఉండాలి సార్ అంటే మీరు అంటే చేయాలనుకునే డ్రీమ్ క్యారెక్టర్ ఏమిటి సార్ అంటే ఇలాంటి క్యారెక్టర్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాను అంటే ఛాలెంజింగ్గా మీకు ఈ రోల్ అనిపించి అనిపిస్తుంది నాకు అనిపించే క్యారెక్టర్ ఏంటి ఉండేది నేను యాక్చువల్గా ఇప్పటిదాకా నేను ఒక అడ్వకేట్గా చేయలేదు నేను అడ్వకేట్గా చేయలేను నేను అది చేయాలి ఉంది అలాగే నాకేంటంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ చూడంగానే అతనికి ఒక విషన్ ఉంటుంది అది నేను ఫుల్ఫిల్ చేయాలి నేను చేస్తా చేస్తాను నాకు ఈ వేషం ఇవ్వండి అని మనం వెళ్ళే బదులు మనం వెళ్ళి కలుస్తాం మన గురించి పిలుస్తారు వాళ్ళకి ఏ విషన్ ఉంది ఆ వేషం ఇచ్చారు దాన్ని మనం ఫుల్ఫిల్ చేశామా పేరు వచ్చిందా అది మనకు కావాలి సినిమాల్లో కూడా అంతేనా సార్ యా యా సినిమాలు కూడా అంతేనండి సినిమాల్లో నేను ఏ వే ఏ క్యారెక్టర్ వచ్చా చేస్తాను అంటే దేవుడు నాకు చిన్న వేషమైనా మంచి గుర్తింపున్న వేషంగానే ఇస్తున్నారు సో సార్ రేక్ ఎప్పుడు వస్తుంది అనేది వెయిట్ చేస్తున్నాం సార్ అంటే అమ్మగారికి అంటే నాన్నగారిని బోల్డ్ అని క్యారెక్టర్లో చూసి ఉంటారు ఇప్పుడు మీ మీద కొన్ని డ్రీమ్స్ డిజైర్స్ ఉంటాయి కదా ఇలాంటి క్యారెక్టర్ పడితే బాగుంటుంది మా అబ్బాయికి అని అంటే ఏమంటుంటారు సార్ ఎలాంటి కాన్వర్జేషన్ జరుగుతుంటారు మీ మధ్య ఇప్పుడు మా అమ్మగారు నాలో మా నాన్నని చూసుకుంటున్నారు చాలా ఆనందపడిపోతున్నారు అలాగే మనం నాకు డాక్టరేట్ ఇచ్చారు ఒక తమిళనాడులో వాళ్ళు అలాగే కలయి మామని అభివృద్ధి ఇచ్చారు తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు అలాగే పుష్పు గారితో చేసిన దాంట్లో బెస్ట్ ఇచ్చారు ఇలాంటివన్నీ వస్తుంటే నాలో మా నాన్నగారుని చూసుకుంటున్నారు ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మా నాన్నగారు ఇంత త్వరగా బొమ్మలు వదిలిపోతారని ప్లస్ ఆయన కోరిక తీర సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీకి పోయారు ఆయన కోరిక తీరలా అలాగే మా నాన్నగారు పాప కన్యాశులకం నాటకం ఫుల్ లెంత్ నాటకం ఇంకొక ఐదు రోజుల్లో వెయ్యాలి అనే లోపల ఆయన హార్ట్ అటాక్ వచ్చి అడ్మిట్ అయ్యి కాలం సి బెడ్లో ఉండిపోయారు అది నేను వెయ్యమన్నారు అప్పుడు బట్ అప్పుడు నేను ఓపెన్గా ఆ యాక్చువల్లీ అది కరెక్ట్ నేను చెప్పి ఆ బాధలో చెప్పాను నేను వెయ్యను మా నాన్నగారిని బలి తీసుకుంది కన్యాసులుక నాటకం అని అప్పుడు నేను తప్పుగా చెప్పాను ఆ బాధలో మా అమ్మ కూడా ఎప్పటికీ వద్దురా బాబు మీ నాన్న బలి తీసుకుని అంటారు అంటే మా నాన్న పోయిన బాధ ఎందుకంటే కన్యాశుల్కం అనేది మూడు వంద వందేళ్ల పైన చరిత్ర అసలు అది కనుక ప్రిపేర్ అవుతే అసలు ఎలాంటి వేషమైనా చేయచ్చు అది రియల్ ఇది మా బాధ మా నాన్నగారు పోయారనే బాధ ప్లస్ మా నాన్నగారు ఫుల్ఫిల్ చేస్తే మన అమ్మ ఇప్పటికంటుంది అబ్బా మీ నాన్నగారు ఆ కోరిక తీరితే అంటే మా నాన్నగారు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ప్లే చాలా బాగా చేశారు చాలా చోట్ల చేశారు అది వచ్చేసింది దాంట్లో డబుల్ యాక్షనే ఈ ఫుల్ లెంత్ దీంట్లో డబుల్ యాక్షనే ఏది ఫుల్ ఏజ్ లుబ్ధావదానిలో మళ్ళీ గిరీసం స్టేజ్లో డబుల్ యాక్షన్ సో మన మా అమ్మకి ఆ కోరిక ఉంది మీ నాన్నగారు నాటకం వేసిపోతే చాలా తృప్తిగా ఉండరు ఆయన కోరిక అని సో అలాగా ఆయన కోరిక తీరలేదు కాబట్టి మా నాన్నగారు బ్లెస్సింగ్స్ నా మీద ఇంకా వచ్చి దేవుడు ఇలాంటి వేషాలు ఇచ్చి మా అమ్మ ఆనందపరిలా చేస్తాడు సో డెఫినెట్గా దేవుడికి మా నాన్నగారికి ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఉంటుంది రొప్పటి ఉంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మీ సెలబ్రిటీ వ్యూర్స్ అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ వెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే ఇంకా అడ్వాన్స్ ఇంకా అడ్వాన్స్ చెప్పాలంటే సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ